జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో సోమవారం మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లాపూర్ మున్సిపాలిటీని రాబోయే రోజులలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన ఆర్థిక మంత్రి హరీష్ రావు నేతలంతా అలసత్వం వీడి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నా పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దన్నారు. సమావేశంలో ఖాళీ కుర్చీలను చూసి స్థానిక నాయకులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నాహక సమావేశానికి కార్యకర్తలను తరలించడంలో విఫలమైన నాయకులపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతి వార్డులో ప్రతి ఓటరును కలవాలని సూచించారు. ప్రజలు కోరుకున్న గెలిచే అభ్యర్థులనే పార్టీ ఎంపిక చేస్తుందని చెప్పారు. ఆశావాహులు టికెట్ రాలేదని నిరాశ పడొద్దని, వారిని నామినేటెడ్ పోస్టులతో గౌరవించుకుందామన్నారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని బాగా చదవాలని సూచించారు హరీష్ రావు. రెబల్ అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని, కనుక టికెట్ దక్కని అభ్యర్థులు పార్టీ వ్యతిరేకంగా పనిచేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని మంత్రి హెచ్చరించారు. జిల్లా యాదవ సంఘ అధ్యక్షులు జి వినోద్ కుమార్ గారు, జె భిక్షపతి గారు, సత్యగౌడ్ వార్డ్ మెంబర్ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, సిపిఎం నాయకులు ఎన్ సుధీర్, జేఎన్ఎస్ఎఫ్ పి శ్రీనివాస్ యాదవ్, నవారి నాగిరెడ్డి గారు, సీనియర్ నాయకులు మొహమ్మద్ మజీర్. బీజేపీకి మొత్తం తెలంగాణలో ఉన్నది ఒక్కటే ఎమ్మెల్యే, 119లో ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు. మరి ఏమన్నా అవుతుందా? ఎట్లా పనులేది? అదే విధంగా ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి, వాళ్ళ పరిస్థితి మన మెదక్ జిల్లాలో అయితే అడ్రస్సే లేదు వాళ్ళది. రేపు మున్సిపాలిటీలో కూడా అడ్రస్ ఉండదు. అందువల్ల రేపు మనం 100% గెలిచేది టీఆర్ఎస్ పార్టీ. అందుకు మీ అందరూ కూడా ఒక మంచి వాళ్ళని ఎన్నుకోండి. నేను మహిపాల్ రెడ్డి గారిని కూడా అదే కోరినా, అభ్యర్థులను మంచి వాళ్ళని పెడదాం, ప్రజలకు అందుబాటులో ఉండే వాళ్ళని పెడదాం. మనం ఎవరైతే కష్టపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళనే పెడదామన్నాం. ఇప్పుడు కొత్త మున్సిపల్ చట్టం ఎట్లా తెచ్చిండు మన ముఖ్యమంత్రి గారు అంటే, కౌన్సిలర్లు అంటే ఇంతకుముందు లీడర్లు, కానీ ఇప్పుడు కొత్తగా గెలిచే కౌన్సిలర్లు లీడర్లు కాదు, సేవకులు. దగ్గరగా ఉండాలి, అందుబాటులో ఉండాలి, సేవలు చేయాలి అనే ఉద్దేశంతో కఠినమైన చట్టాన్ని మన ముఖ్యమంత్రి గారు తెచ్చారు. ఒక భయం అని ఉండాలి, భక్తి అని ఉండాలి. అందుకే మన ముఖ్యమంత్రి గారి చట్టాన్ని తెచ్చింది. అందుకే ఈ మీటింగ్ లో కూడా చెప్తున్నా, ఎమ్మెల్యే గారు చాలా మంది పోటీ పెడుతున్నారు, పోటీ చేయడానికి టికెట్లు అడుగుతున్నారు అంటుండ్రు. అడిగేటోళ్ళు కూడా ఆలోచించుకోండి, ఎవరైతే ఇక్కడనే ఉండాలి. నేను హైదరాబాద్ లో ఉంటా, పొద్దుగా లేచి కార్లు వేసుకొని వస్తానని ఒకరు ఉండదు. ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలో నివాసం ఉంటేనే నేను ఒకరు ఉండదు, లేకపోతేనే ఒకరు పోతుంది. తెల్లాపూర్లు ఉండాలి, చెట్లు పెరగాలి, నల్లలు రావాలి, మోరీళ్ళు ఇయ్యాలి, రోడ్లు శుభ్రం చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. సోమిరెడ్డి అయితే అంటే నంబర్ వన్, నాకేం డౌట్ లేదు. అటువంటి పక్కా అసలు సిసలైన నాయకుడు. మిగతోళ్ళు కూడా ఇంకెవరైనా పోటీ చేస్తుంటే కూడా అట్లా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ చట్టం అంత గట్టిగా వచ్చింది. స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చినటువంటి నాయకుడు మనం చేతిలో ఉండగా ఇంకో దిక్కు చూడవలసినటువంటి అవసరం లేదు. ఇవాళ ఇంత మంచి గ్రామ పంచాయతీ, మేము సిరిపేటలే బాగా పనిచేస్తామంటే మాకు రాష్ట్రంలో ఫస్ట్ వచ్చింది అనుకుంటే, మా ఊరు తెల్లాపూరు ఢిల్లీలో పోయి దేశంలో ఫస్ట్ తెచ్చింది అలాంటి ఒక మంచి నాయకుడు. మరి అట్లా మనం ఇంకా ఈ తెల్లాపూర్ను రేపు మున్సిపాలిటీల్లో కూడా ఒక ఉత్తమ మున్సిపాలిటీగా మన తెల్లాపూర్ను మనం తయారు చేసుకుందాం. ఎట్లయితే ఉత్తమ గ్రామ పంచాయతీగా తయారు చేసినామో, రేపు ఈ తెల్లాపూర్ను ఒక మోడల్ మున్సిపాలిటీగా కూడా మనం తయారు చేసుకుందాం. నాయకులు కూడా మనకు స్థానికంగా అందుబాటులో ఉండి, మనవాడే మున్సిపల్ చైర్మన్ గా ఉంటాడు కనుక, మనకు అందుబాటులో ఉంటాడు కనుక, మనం ఏ పని కావాలన్నా తొందరగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా కొత్త మున్సిపల్ యాక్ట్ తీసుకొచ్చిన, కొత్త మున్సిపల్ యాక్ట్ లో ఎవరైనా ఇల్లు కట్టాలంటే అనుమతుల కోసం లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, పైరవీలు చేయాల్సిన అవసరం ఉండదు, రోజుల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. సెల్ఫ్ సర్టిఫికేషన్,
మన ఇల్లు మేము కట్టుకుంటున్నాం, ఇదో ఈ పద్ధతిలో మేము కట్టుకుంటున్నాం, డీవియేషన్స్ లేవు అని మనం మనమే సంతకం పెట్టి దరఖాస్తు పెట్టచ్చు, ఇల్లు కట్టుడు స్టార్ట్ చేయొచ్చు. దానికి లాభం అయితే అని చెప్పిన తప్పకుండా మా ప్రభాకర్ అన్న మాట ఇచ్చిండు. మేము ఆ బాధ్యత తీసుకొని మన తెల్లాపూర్ లో ఒక స్టేషన్ పెట్టించుకుందాం, నంబర్ ఆఫ్ ట్రిప్స్ కూడా పెంచుకుందాం అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. అదే విధంగా మన విద్యుత్ నగర్ వాళ్ళది ఆ 200 ఇళ్ల ఫైనల్ లేఅవుట్ లో కూడా గతంలోనే ఒకటి రెండు సార్లు మాట్లాడినాం, తప్పకుండా దాన్ని కూడా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మన దగ్గరనే దాదాపు 40,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టా ఉన్నాం. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చి రంగులేసి ఫిట్టింగ్స్ కూడా అవుతున్నాయి. మీరు చూసినారు ఆ ఇక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, కిరాయికి ఉంటున్నారో, ఆ నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇప్పించే బాధ్యత కూడా మాది అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మేము తల వంచి వంగి కష్టం చేయడానికి, ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ముఖ్యంగా మొన్న ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎలక్షన్ లో 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఒకటే విషయం చెప్తా నేను, దయచేసి ఇంతకుముందు సత్తాను చెప్పినట్టు ఒక వార్డుకి నడసిపోయినట్టు 5 మంది ఉంటారు. దయచేసి సర్వేల ప్రకారంగా వారికి ఎవరికో ఒకరికి ఏట తప్పదు ఇచ్చిన తర్వాత మిగతా వారందరూ సహకరించి ఆ క్యాండిడేట్ ను భారీ మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత మన పైన ఉన్నదని తెలియజేస్తా ఉన్నా. అంటే ఇండియా బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డు సర్వే చేసినవరు జాతీయ కేంద్రం సర్వే చేసింది. కేంద్రం సర్వేలో మనది అవార్డు వచ్చింది. ఇవాళ నిజంగా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఉంటే ఏమంటుండే, హరీశరణ్ మైపాలరణ్ పటాంచుకొని సోమరెడ్డి తెచ్చుకుండా అంటుండే. ఇలా దాదాపుగా 20 రాష్ట్రాల చిల్లరున్నాయి బీజేపీ ప్రభుత్వాలు. మరి 20 రాష్ట్రాల చిల్లర్ల ఆ సర్వేల మరి ఆ రాష్ట్రాలకు ఎందుకు రాలే, మరి తెల్లాపూర్కి ఎందుకు వచ్చింది? ఇక్కడ మన కష్టం ఉంది, మీ తెల్లాపూర్ ప్రజల కష్టం ఉంది, మన కష్టం ఉంది, మైపాలన్న కష్టం ఉంది, హరీశరణ కష్టం ఉంది, కొత్త ప్రభాకర్ అన్న కష్టం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పల్లె ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలని నర్సాపూర్ ఆర్డీఓ బండ అరుణారెడ్డి పిలుపునిచ్చారు. 2వ విడత పల్లె ప్రగతిలో భాగంగా అరుణారెడ్డి పాల్గొని హరితహారంలో మొక్కలు నాటారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ లో 2వ విడత పల్లె ప్రగతిలో భాగంగా ఆర్డీఓ అరుణారెడ్డి పాల్గొని హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం డంపింగ్ యార్డుకు స్థల పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అరుణారెడ్డి మాట్లాడుతూ పల్లెలు బాగుంటేనే ప్రజలు బాగుంటారని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇస్రత్ ఫాతిమా, ఉప సర్పంచ్ దుర్గాగౌడ్, ఎంపీడీఓ మార్దిన్ లూథర్, ఫీల్డ్ అసిస్టెంట్ తుక్యా, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ దేవాలయంలో ఉత్తర ద్వారం నుండి భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రముఖ వైష్ణవ దేవాలయాలలో ఉత్తర ద్వార దర్శనంతో శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభమైన ఉత్తర ద్వార దర్శనంతో భక్తులు పులకరించారు. దేవాలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఈ సత్యనారాయణ రెడ్డి పూజలు నిర్వహించగా గద్వాల డిఎస్పీ శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు దర్శించుకున్నారు. అలాగే గద్వాల బీజేపీ క్యాంపులో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పాగుంట ఉత్తనూరు దేవాలయాలలో ఉత్తర ద్వార దర్శనం జరిగింది. విష్ణవే మహా మసూదరాయ మహా విక్రమాయ మహా
మెదక్ జిల్లా నర్సాపూర్ లో యాదవ సంఘ ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున బ్రహ్మరాంభ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున బ్రహ్మరామ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం యాదవుల ఆధ్వర్యంలో స్వామివారికి గంపల ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యకుడు మురళి యాదవ్ తో పాటు మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ నరసింహారావు, యాదవ సంఘం నాయకులు రాజు యాదవ్, మల్లేష్ యాదవ్, నరేష్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో నాలుగవ రోజు రెండవ విడత పల్లె ప్రగతిలో భాగంగా శ్రమదానం చేశారు. శివంపేట మండలం గోమారం గ్రామంలో జోరుగా రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం కొనసాగుతుంది. గ్రామంలో పిచ్చి మొక్కలను తొలగించడం, డ్రైనేజీ పరిశుభ్రం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో ప్లాస్టిక్ ను నిషేధించాలని కార్యక్రమాలలో పాల్గొన్న నాయకులు అన్నారు. జెడ్పీటీసీ మహేష్ గుప్తా, సర్పంచ్ లావణ్య మాధవ్ రెడ్డి, సెక్రటరీ శ్రీను, ఉప సర్పంచ్ కామని శ్రీనివాస్, ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మణ్, వార్డు సభ్యులు శ్రీధర్ రెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. మరి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు పెట్టినటువంటి కార్యక్రమం మళ్ళీ జనవరి 2వ తారీఖు నుంచి 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం మేరకు మరి గోమారం గ్రామంలో మరి పెద్ద ఎత్తున మరి చెట్లు పెట్టడం, మరి స్వచ్ఛ భారత్ చేయడం, శ్రమదానం, అదేవిధంగా ఈరోజు గ్రామంలోని స్పెషల్ డ్రైవ్ కింద డ్రైనేజ్ తీయడం కార్యక్రమాలు నడుస్తున్నాయి. మరి అదేవిధంగా మరి పాడుబడ ఇళ్ళు మరి మొదటి విడతల 11 ఇళ్ళు కూల్ చేయడం జరిగింది. మరి 2వ విడతల కూడా 10 ఇళ్ళని గుర్తించి ఇప్పటి వరకు 3 ఇళ్ళని తీసివేయడం జరిగింది. మరి అన్ని గ్రామాలు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ముందుకొచ్చి మరి అందరు భాగస్వామ్యమై మరి గోమారం గ్రామాన్ని ఆదర్శ గోమారంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మరి ఈరోజు అందరం ముందుకొచ్చి శ్రమదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కాబట్టి మరి గ్రామస్తులకు
కృతజ్ఞతలు తెలుపుకుంటాం. కేసీఆర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ ప్రేరణా తరగతుల ద్వారా పదవ తరగతి పేద విద్యార్థిని విద్యార్థులకు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్టడీ మెటీరియల్స్ ను అందించారు. కేసీఆర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ ప్రేరణా తరగతుల ద్వారా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన 5,000 మంది పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన అన్నారు. ఎస్ఏ ఇంగ్లీష్ గారిని కూడా వేదిక దగ్గరకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే శామ్యూల్ సార్, ఎస్ఏ ఇంగ్లీష్, అలాగే అంజలే గారు, ఎస్ఏ హిందీ ఉండగా తెలుగు మెటీరియల్ తయారు చేయడంలో పాల్పంచుకున్నటువంటి పి భాస్కర్ గారు, ఎస్ఏ తెలుగు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను సార్. అలాగే మహేందర్ గారు నెక్స్ట్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.